మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బతుకమ్మ చీరల పంపిణీ విషయంలో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెరాస ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలు లబ్ధిదారులకు చేరడం లేదని, అక్కడా ఇక్కడా అంటూ ఊరంతా తిప్పుతున్నారని, తీరా పంపిణీ చేసే చోటుకు వెళితే పంపిణీ అయిపోయిందంటూ చెప్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. చీరలు ఇక్కడ అంటే ఇక్కడ, అక్కడ అంటే అక్కడ, బౌద్ధ కాలేజ్ కాడి పోయినా, అది శిశు మంచర్ కాలేజ్ గారికి పోయినా, విజయవాడ నుంచి మేము ప్రతి బియ్యం కోటకు మేము నంబర్లు కావాలి, మాకు ఎక్కడ ఇస్తారు సీరలు అని 3 రోజుల బట్టి తిరుగుతానా. 3 రోజులకు నిన్న దొరికింది, నిన్న స్కూల్ కాడికి వచ్చిన సీరలన్నీ పంపిండ్రు, అయిపోయింది అని అన్నారు. ఇప్పుడు మళ్ళీ అడిగి వస్తే మళ్ళీ ఎవరు వట్టోలే చెప్పినారు, వాళ్ళు 11 మనం చెప్పిన వాళ్ళు వట్టోలే, వాళ్ళది పట్టుకొని మేము వచ్చినాం, మేము వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ అక్కడ పంచటోళ్ళు లేరు, చీరలు లేవు, దానికోసం మేము ఆఫీస్ దాకా వచ్చినాం సార్.